హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ లక్ష్మణ్ కార్ వ్లాగ్స్. మేమైతే ఎస్టర్డే నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అయితే బై చేసామండి. వెనకాల చూస్తున్నారు కదా, దాన్ని అయితే మన అనుసన్నయాల షాప్లో సిరమిక్ చేయించడానికి అయితే తీసుకొచ్చాము. మనకి హిమాలయానికి సిరమిక్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే, మనం ఈ బైక్స్ పైన సూన్ అడ్వెంచర్ ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో దానికి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదన్నా చిన్న చిన్న గీతలు పడకూడదు, ఇంత కాస్ట్ పెట్టుకున్నామన్న ఉద్దేశంతో మేమైతే సిరమిక్ చేయించడానికి అయితే రావడం జరిగింది. ఆ సిరమిక్ అనేది ఎలా చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ప్రైస్ ఎంత, ఫుల్ డీటెయిల్స్ అని వీడియోలో అయితే చూపిస్తాను చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవారుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చి మన హిమాలయన్ వెహికల్ అయితే. నిన్నైతే దీన్ని మేము రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కరెన్సీ నగర్లో అయితే బై చేయడం జరిగిందండి. సూన్ మన ఛానల్లో అడ్వెంచర్ ట్రిప్పు కారుతో ఒకటి ప్లాన్ చేస్తున్నాం, తర్వాత బైక్స్తో కూడా ప్లాన్ చేస్తున్నాం. అందుకనే చెప్పి మనం అయితే హిమాలయన్ అయితే కొన్నాం, అంటే నేను కొనలేదు, శ్రీకాంత్ అనే కొన్నాడు. సూన్ ఈ బండి మీద అయితే మనకి అడ్వెంచర్ ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, చూసుకోవచ్చు మీరు. దీనికైతే మనం సిరమిక్ చేయించడానికి డీసీఎస్ కార్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. విజయవాడ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ దగ్గర నోవటల్ దగ్గర అయితే ఉంటుంది మీస్తాను. దీనికైతే మనకి అఫోర్డబుల్ కాస్ట్లోనే అయితే సిరమిక్ వేస్తానని చెప్పారు. సరే, దీనికి సిరమిక్ ఎక్కడ వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు అనేది పూర్తి వీడియో అయితే మీరు చూసేయండి మన ఛానల్లో. మనడైతే సిరమిక్ మొదలెడుతున్నాడు బండికి. ఆల్రెడీ దీనికి రబ్బింగ్ కాంపౌండ్ అనేది డల్ ఒకటిను హైట్ హైలైట్ చేసేది అయితే రెండు పేస్టులు అయితే కొట్టేసుకోవడం జరిగింది. తర్వాత ఈ మనం ఈ కంపెనీ వచ్చి 9H ప్రైమ్ అండి సిరామిక్. ఇది నెంబర్ వన్ క్వాలిటీ అని చెప్తే డైలీ ప్రతి బండికి ఇదే వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి వెహికల్స్కి స్క్రాచెస్ అనేవి పడవు, తర్వాత రస్ట్ అనేది రాదు ముందు సిరామిక్ వల్ల. ఇది ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్కి చేసాం కానీ రెడ్ కలర్ వెహికల్కి ఎప్పుడు కూడా తీయలేదు. స్మూత్గా రబ్ చేసుకోవాలి దీన్ని. ఇదిగోండి డిఫరెన్స్ దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, ట్యాంక్కి వస్తుంది, తర్వాత దానికి వస్తుంది, పైదానికి వస్తుంది. ఇప్పుడు మనకి హింజనే కానీ తర్వాత సైలెన్సర్ రడ్లే కానీ ఏదైతే హీట్ అవుతుందో ఆ పార్ట్స్కి అయితే రాదు, ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ అయితే అవుతుంది, అందుకనే దానికి చేయరు. దీనికి రబ్బింగ్ పాలిష్ పెట్టావా మ్యాట్ కాకుండా? దీనికి దానికి ఎన్ని లేయర్లు పెట్టావు? మూడు లేయర్ల, మూడు స్టెప్లు. ఓకే, ఐపి ఐపి కూడా అయిపోయింది దీనికైతే. చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మొత్తం ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వీల్కి అయితే మనోడు సిరమిక్ పెట్టేసుకుంటున్నాడు. ఈ పెయింట్ ఆబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి మొత్తం చేయాలరా? దీనికి సిరమిక్ ఇందాక అప్లై చేసాం కదండి, దాని ముందు అయితే రబ్బింగ్ ఒకటి, తర్వాత రబ్బింగ్ కాంపౌండ్ అనేది ఒకటి, పాలిష్ కాంపౌండ్ అనేది ఒకటి, ఐపి అనేది ఒకటి, నానో కోటింగ్ అనేది ఒకటి వేయడం జరిగింది. లైట్ అనేది షైనింగ్, అది లాస్ట్ లో హీట్, ఇవన్నీ మొత్తం కలవడానికి అందులో కంప్లీట్ అయిపోయింది. సిరమిక్ 5 ఇయర్స్ వరకు నో స్క్రాచెస్ అని చెప్పాడు. 5 ఇయర్స్ వరకు స్క్రాచెస్ పడవు, డస్ట్ గిస్ట్ నిలవదు. సిరమిక్ చేసిన తర్వాత హీట్ అనేది పెట్టుకుంటున్నాం కదా, హీట్ ఎంత పెట్టాలని అంటే 15 సెల్సియస్ డిగ్రీస్ అయితే పెట్టాలండి. 15 మినిట్స్ అయితే పెట్టాలి. ఆల్రెడీ 2 మినిట్స్ అయిపోయింది, 13 మినిట్స్. ఇక్కడ చూడండి ఇవన్నీ సెట్టింగ్స్ అండి, స్మాల్ సిస్టమ్ సెట్టింగ్స్ అనుకోండి. ఇదండి ఈ హీట్ ద్వారా మనకి జనరేట్ అవుతుంది. సైడ్ అయితే పెట్టారు కదండి, ఇప్పుడైతే ఫ్రంట్ మనకి విండ్షీల్డ్కును సిరమిక్ అయితే అప్లై చేయడం జరిగింది, అలాగే హెడ్ లైట్కి అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ప్యానల్కి, ఈ ప్యానల్కి అయితే అప్లై చేయడం జరిగింది, ఈ ప్యానల్కి కూడా అప్లై చేయడం జరిగింది. ఈ హీట్ అనేది ఇప్పుడు దీనికి పెట్టుకోవడం జరుగుతుంది. అసలు బండి మాత్రం దగ్గర మెరిసిపోతుంది. శ్రీకాంత్ అన్న, ఇప్పుడు మనం సిరమిక్ చేయించుకున్నాం కదా,
అది ఎలా అనిపించింది నీకు? చాలా నీట్గా ఉంది, బాగా ఉంటుంది, ప్రూవ్ చేశారు. అన్నా ప్రైజ్ ఎంత వేశారన్నా? 7999. నేను బయట కూడా కన్సెషన్ చేస్తా 12,000 దాకా చెప్పారు. ఇక్కడ మనకి 7,999 అయితే వేశారు. సిరమిక్ 9 లేయర్స్ వేశారు. దగ్గర నుండి వేయించుకున్నారు మీరు? పొద్దున్నే చిక్కడమన్నారు. ఎలా అనిపించింది అన్న బండి? ఇప్పుడు దీనికి మనకి ప్రత్యేకంగా ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా, కారు కానీ బైక్ కానీ? ప్యాకేజెస్ ఉన్నాయి. ఏదైతే కార్కి అయితే 5 ఇయర్స్ ఉంది, 2 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ ఉంది. బైక్ అయితే బైక్ అంత నీడ్ పెట్టలేదు, కానీ చేస్తాం. ఏదైనా కంప్లైంట్ ఉంటే మళ్ళీ మేము రెక్టిఫై చేస్తాం. ఇప్పుడు మనకి వారంటీ ఎలా వస్తుంది? పెయింట్ పోకూడదు. పెయింట్ పోకుండా మీకు స్క్రాచెస్ ఉంటే మాత్రం కంపల్సరీ మేము తీసిచ్చాం. అది 5 ఇయర్స్ ప్యాకేజ్ తీసుకుంటే 5 ఇయర్స్ పాటు, 2 ఇయర్స్ ప్యాకేజ్ తీసుకుంటే 2 ఇయర్స్ పాటు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. జై హింద్.